అక్రమంగా ఎండు గంజాయి సాగు గంజాయిని విక్రయిస్తున్న 6 మంది గంజాయి గ్యాంగ్ ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1.2 కేజీల ఎండు గంజాయి 84 కేజీల సాగు గంజాయిను స్వాధీనం చేసుకున్నామని కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపారు. చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై పోలీసులు అనువనువు జల్లెడ పట్టారు. కుప్పంలోని పోలీస్ కార్యాలయంలో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ పార్థసారథి వెల్లడించారు. నియోజకవర్గంలో ఎక్కడైనా గంజాయి సేవించినా విక్రయించినా సాగు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో కుప్పం రూరల్ సీఐ మల్లేష్, ఎస్ఐలు నరేష్, శ్రీనివాసులు, అర్బన్ సీఐ జీటీ నాయుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్తర్వుల మేరకు ఇక్కడ గాంజా సాగు చేసే వాళ్ళు కానీ గాంజా అమ్మేవాళ్ళు గాంజా సేవించే వాళ్ళ మీద నిఘా ఉంచడమైనది. మా రూరల్ ఇన్స్పెక్టర్ గారు మల్లేష్ యాదవ్ గారు అలాగే వారి ఎస్ఐస్ రాళ్ళబదుగురు ఎస్ఐ నరేష్ గారు, గుడిపల్లి ఎస్ఐ శ్రీనివాసులు గారు వీళ్ళు టీమ్స్గా ఏర్పడి ఈ ఇన్ఫార్మేట్ నెట్వర్క్ని డెవలప్ చేసుకుని బాగా ఈ గ్రామంలో తరచుగా పర్యటిస్తూ అందరినీ అవేర్నెస్ చేయడం వల్ల మాకు మంచి ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి. ఆ ఇన్ఫర్మేషన్స్ మేరకు నిన్న ఈరోజు ఈ రామకుప్ప మండలము శాంతిపురం మండలంలో ఇన్ఫార్మేట్ చెప్పిన ఏరియాల్లో సెర్చ్ చేయడంతో మనకు దాదాపుగా 6 మంది ఈ పెడ్లర్స్ అమ్మేవాళ్ళని గాంజా అమ్మేవాళ్ళని 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 6 మంది మీద 4 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. వారి నుండి 1.2 కేజీలు ఎండిన గంజాయి ఆకుని మరియు 84 కేజీలు తూగే మొక్కల్ని కూడా రికవర్ చేయడం జరిగింది, సీజ్ చేయడం జరిగిందండి వారి దగ్గర నుంచి. దీంట్లో శాంతిపురం మండలంలో అబకల దొడ్డి గ్రామంలో ఈ ముండెప్ప కొడుకు చంద్రప్ప అనేవాడు తన వ్యవసాయ భూమిలో కొన్ని మొక్కల్ని నాటుకొని దాదాపు 5 కేజీలు బరువు చేసే ఆకుని అక్కడి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే రామకుప్ప మండలంలోనే వీర్నమళ్ళ పంచాయతీ గురుకుల మడుగులో కె కృష్ణాని అరెస్ట్ చేయడం జరిగింది. దాని దగ్గర నుంచి 15 కేజీల గంజాయి కూడా సీజ్ చేయడం జరిగింది మొక్కలతో సహా. అలాగే రామకుప్ప మండలంలోనే సింగసముద్రం పంచాయతీ కుప్పిగానిపల్లి గ్రామంలో జయప్ప అనే అతన్ని అరెస్ట్ చేసి 14 కేజీల గంజాయి మొక్కల్ని అతడి పొలం నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే రామకుప్ప మండలంలోని వీర్నమళ్ళ పంచాయతీ గురుకుల మండల సేమ్ గ్రామంలోనే గోవింద స్వామి రాజు అనే ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా వారి పొలంలో ఈరోజు కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ మణికంఠ చందోలు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన సబ్ డివిజన్లో కుప్పం సబ్ డివిజన్లో గాంజా మీద దాని సాగు మీద కానీ అమ్మకం మీద కానీ సేవించడం మీద కానీ గట్టినిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ నిఘా ఫలితంగా ఈ ప్రజల్లో అవేర్నెస్ కల్పించడంతో ఆ ప్రజలు మన ఇన్ఫార్మెంట్స్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు అర్బన్ ఇన్స్పెక్టర్ గారు వారి టీంతోటి సానగుట్టపల్లి అనే గ్రామంలో హనుమంతు అనేవాడిని అరెస్ట్ చేయడం జరిగింది. అతడు తన అగ్రికల్చర్ ల్యాండ్లో కొన్ని 14 మొక్కలు వేసి పెంచాడు. అతని దగ్గర నుంచి 1 కేజీ డ్రైడ్ గాంజాని ప్లస్ 1 కేజీ రా గాంజాని కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే సిగలపల్లి గ్రామంలో రామచంద్రప్ప అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతడు తన ఇంటికి వెనుక ఉండే బాత్రూమ్ దగ్గర 8 మొక్కలు పెంచుతూ ఉన్నాడు. ఆ పెంచినాడు అతని దగ్గర నుంచి రా గాంజా వచ్చేసి 1/2 కేజీ సీజ్ చేయడం జరిగింది. అలాగే డ్రై గాంజా 700 గ్రామ్స్ వరకు సీజ్ చేయడం జరిగిందండి. అలాగే అది చేసే సమయంలోనే ఇంకొక ఇన్ఫర్మేషన్ రావడంతో 90 లీటర్లు ఐడిఆర్ యాక్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ విషయంలో రాజా ఎం రాజా ఎస్ రాజా అనే ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఒకరు తమిళనాడుకు చెందిన వ్యక్తి, ఇంకొక అతడు గుండ్లమడుగు చెందిన వ్యక్తి. వీళ్ళని 4 అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసెస్లలో. ఈ గాంజా ఎక్కడైనా సరే ఎవరైనా పండించినా కానీ అమ్మినా కానీ సేవించినా కానీ చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మాకు ఈ గాంజా
వాడకం వారు కానీ అమ్మేవాళ్ళు కానీ సాగు చేసే వాళ్ళు కానీ ఎవరైతే మనకి ఇప్పుడు దొరికారో వీళ్ళ మీద గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళు సెకండ్ మిస్టేక్ కానీ మళ్ళీ కానీ రిపీట్ చేస్తే వీళ్ళ మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదు చేసి వీళ్ళని సంవత్సరం పాటు జైల్లో ఉంచే ఆస్కారం ఉందండి. అలాగే ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, ఇక్కడ గాంజా సాగు చేసే వాళ్ళు కానీ గాంజా అమ్మేవాళ్ళు గాంజా సేవించే వాళ్ళ మీద నిఘా ఉంచడమైనది. మా రూరల్ ఇన్స్పెక్టర్ గారు మల్లేష్ యాదవ్ గారు అలాగే వారి ఎస్ఐస్ రాళ్ళబదుగురు ఎస్ఐ నరేష్ గారు గుడిపల్లి ఎస్ఐ శ్రీనివాసులు గారు వీళ్ళు టీమ్స్గా ఏర్పడి ఈ ఇన్ఫార్మెంట్ నెట్వర్క్ని డెవలప్ చేసుకొని బాగా ఈ గ్రామాల్లో తరచుగా పర్యటిస్తూ అందరినీ అవేర్నెస్ చేయడం వల్ల మాకు మంచి ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి. ఆ ఇన్ఫర్మేషన్స్ మేరకు నిన్న ఈరోజు ఈ రామకుప్పం మండలము శాంతిపురం మండలంలో ఇన్ఫార్మెంట్ చెప్పిన ఏరియాల్లో సెర్చ్ చేయడంతో మనకు దాదాపుగా 6 మంది ఈ పెడ్లర్స్ అమ్మేవాళ్ళని గాంజా అమ్మేవాళ్ళని 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 6 మంది మీద 4 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. వారి నుండి 1.2 కేజీలు ఎండిన గంజాయి ఆకుల్ని మరియు 84 కేజీలు తూగే మొక్కల్ని కూడా రికవర్ చేయడం సీజ్ చేయడం జరిగిందండి వారి దగ్గర నుంచి. దీంట్లో శాంతిపురం మండలంలో అబకల దొడ్డి గ్రామంలో ఈ మునెప్ప కొడుకు చంద్రప్ప అనేవాడు తన వ్యవసాయ భూమిలో కొన్ని మొక్కల్ని నాటుకొని దాదాపు 5 కేజీలు బరువు చేసే ఆకుని అక్కడి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే రామకుప్పం మండలంలోనే విన్నమల్ల పంచాయతీ గురుకులం అడుగులో కె కృష్ణాని అరెస్ట్ చేయడం జరిగింది. దాని దగ్గర నుంచి 15 కేజీల గంజాయి ఆకును కూడా సీజ్ చేయడం జరిగింది మొక్కలతో సహా. అలాగే రామకుప్పం మండలంలోనే సింగసముద్రం పంచాయతీ కుప్పిగారిపల్లి గ్రామంలో జయప్ప అనే అతన్ని అరెస్ట్ చేసి 14 కేజీల గంజాయి మొక్కల్ని అతడి పొలం నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే రామకుప్పం మండలంలోనే విన్నమల పంచాయతీ గురుకుల మండల సేమ్ గ్రామంలోనే గోవింద స్వామి రాజు అనే ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా వారి పొలంలో సెర్చ్ చేయడంతో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి 50 కేజీలు బరువుండే గంజాయి మొక్కల్ని మొత్తం కూడా పీకడం జరిగింది. రెవెన్యూ వాళ్ళ సమక్షంలో ఇదంతా కూడా మనము ప్రొసీడింగ్స్ ద్వారా వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని చేయడం జరిగింది. నాయకులకు కూడా ఈ గాంజా సేవనం వల్ల కానీ అమ్మడం వల్ల కానీ సొసైటీలో చాలా ప్రాబ్లమాటిక్గా తయారవుతున్నాయి. కాబట్టి దయచేసి ఏదైనా మీ నోటీస్కి వస్తే ఇమీడియట్లీగా పోలీస్కి తెలియజేయడమని కోరుతున్నాము. అది కోరి గంజాయి రహిత సబ్డివిజన్గా చేయాలనేది మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా మనకి కర్ణాటక తమిళనాడు బార్డర్స్తో పాటుగా ఏదో 40% దాదాపుగా లిమిట్స్లో 40% ఫారెస్ట్ ఉండడం వల్ల ఈ ఫారెస్ట్ అడ్జసెంట్ విలేజ్లలో అక్కడక్కడ కొన్ని దానిలో జరుగుతుందని మాకు సమాచారము. ఈ సమాచారం గత 1 నెల 2 నెలల నుంచి గట్టి నిఘా వేయడంతో ఈ మధ్య కాలంలో అందరూ కూడా కొద్దిగా మోటివేట్ అయ్యి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనము సత్ఫలితాలు సాధిస్తున్నాము. ఈ గాంజాను పండించే వాళ్ళని కానీ సేవించే వాళ్ళని కానీ మనం అదుపులోకి తీసుకుని సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్ డబుల్ బెనిఫిట్ ఆఫర్లు ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2 లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2 సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2 లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2 ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2 కుర్తీస్ 799 రూపాయలకే 2 గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2 బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెల్లూరు.